జిగుర్ల ట్రీట్మెంట్స్ లో ఎలాంటి ఆధునికతలు చోటు చేసుకునే డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ డెంటల్ అలైనర్స్ అవసరమైనప్పుడు వాటిలో అడ్వాంటేజెస్ ఏంటి ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. ఈ కోవిడ్ టైంలో ఎవరైనా డెంటల్ ట్రీట్మెంట్స్కి వస్తే అంటే ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిలో కానీ వాళ్ళు రావడంలో కానీ ఏమైనా కొన్ని ప్రోటోకాల్ ఏమైనా ఉన్నాయంటారా? 100% ఉన్నాయండి. 100% గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ ప్రకారం, డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ ప్రకారం క్లినిక్స్ అంటే ఇలా నడపాలి అని కొన్ని నార్మ్స్ రిలీజ్ చేసింది. సో దాని ప్రకారమే ఏ క్లినిక్ అని నడపాలి. పార్థ డెంటల్ వరకు అయితే మేము ఖచ్చితంగా పాటిస్తున్నాం. 100% ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా 100% స్టెరైల్ మెథడ్స్ని యూస్ చేస్తూ ఉన్నాం. కాకపోతే చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నా, నొప్పి పుడుతున్నా పెయిన్ కిల్లర్ వేసుకుని అశ్రద్ధ చేస్తున్నారు తప్ప ట్రీట్మెంట్కి ధైర్యంగా రాలేకపోతున్నారు. ఎందుకు అంటే వెళ్తే కొత్త ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా, అసలు మనం ట్రీట్మెంట్కి వెళ్ళడం కరెక్టా కాదా, ఇన్ఫెక్షన్ ఏముంది ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది అని వస్తున్నారు. కానీ ఈరోజు 125 బ్రాంచెస్లో కూడా అత్యధికంగా వచ్చే కేసెస్ ఏంటంటే బాగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి నోట్లో పళ్ళన్నీ కదిలిపోతూ పళ్ళు తీసేయాల్సిన పరిస్థితుల్లో నోరంతా చీమ్ పట్టేసి పెద్ద పెద్ద గడ్డల కింద ఫామ్ అయిపోయి అలా మోస్ట్ కాంప్లికేటెడ్ థర్డ్ స్టేజ్ ఇన్ఫెక్షన్స్తో వస్తూ ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. చాలా వరకు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే సేఫ్గా మేము చేస్తున్నాము, మీరు రండి. మనం కరోనాతో కలిసి ట్రావెల్ చేయడం నేర్చుకోవాలి తప్ప ఇది అయిపోయాక వేరేది ఏదన్నా కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత చేసుకోవచ్చు, 1 ఇయర్ తర్వాత చేసుకోవచ్చు. కానీ జబ్బును ఎలా పోస్ట్పోన్ చేస్తాం మనం? డెఫినెట్గా అది సాధ్యపడదు కదా. సో జబ్బు అనేది నోట్లో రాకుండా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి స్టార్ట్ అయితే వెంటనే ట్రీట్ చేయించుకోవాలి. లేదా ఒకటి అవాయిడ్ చేయబోయి ఇంకొకటి మనకి కాంప్లికేట్ అయిపోయి అనవసరంగా శరీరం అంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడము, గట్టిగా ఉండే పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవడము, మామూలుగా ఉండే ఇన్ఫెక్షన్ క్యాన్సర్ గడ్డల కింద కన్వర్ట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో అలా అశ్రద్ధ చేయకూడదు. సో భయం ఏంటి, జాగ్రత్తగా చేస్తారా? పార్థ డెంటల్ 125 క్లినిక్స్, పార్థ డెంటల్కి 125 క్లినిక్స్ ఉన్నాయి. బెంగళూరులో 25 ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా ఉన్నాయి. తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, ఏపీలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. అన్నిట్లో కూడా ప్రాపర్ వేలో ఎటువంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ప్రతి డాక్టరు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనే డ్రెస్ కోడ్ వేసుకుని మాత్రమే పేషెంట్ని టచ్ చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కాంటాక్టే జీరో కాంటాక్ట్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి అబ్సల్యూట్గా అన్ని కోవిడ్ ఫ్రీ క్లినిక్స్. ఎవరికైనా ఎటువంటి సఫరింగ్ ఉన్నా, ఇబ్బంది ఉన్నా ధైర్యంగా తగిన జాగ్రత్తలు తీసుకుని రండి, మేము సేఫ్గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. వెస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. మేడం నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హలో మేడం. సార్ అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రీఎంబర్స్మెంట్ ఉందా మేడం పళ్ళు చేయించుకోవడానికి? ఉంది సార్. అంటే నేను అంటే తాడేపల్లి గురించి మాట్లాడుతున్నాను మేడం. అంటే మాకు దగ్గరలో ఏలూరు ఉంది, మీ సెంటర్. యా ఓకే. ఏలూరులో అంటే మొన్న నేను కాల్ చేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదన్నట్టుగా తెలిసింది. ఓకే, అది ఒకసారి మిమ్మల్ని కలుపుకుందామని మేడం. సార్ ఇటు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అటు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఈహెచ్ఎస్ ఉంది సార్, ఇబ్బంది ఏం లేదు. అలాగే ప్రతి బ్రాంచ్లో కూడా రీఎంబర్స్మెంట్ ఉంటుంది. మీరు ఒకసారి రీకాల్ చేయండి, లేకపోతే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000. దానికి ఒకసారి ఫోన్ చేసి మీరు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళడం, అలాగే మీరు ఈ స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ గురించి ఒకసారి కనుక్కుని వెళ్ళండి. ఖచ్చితంగా ఉంది, మీరు కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే పార్థ డెంటల్లో మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తాం కాబట్టి అందరికీ ఉండే భయాలేంటి, రెండు, మేము అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయించుకోగలమా, ఎవరైనా ఖచ్చితంగా మంచి వైద్యం పొందాలని అనుకుంటారు, పార్థ డెంటల్లో ఎవరైనా కూడా అఫోర్డబిలిటీతో చేయించుకోవచ్చు, ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా ఎకానమీ కాస్ట్లకే చేస్తున్నారు, లేదు ఇబ్బంది ఉంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఉంది, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఉంది, అలాగే జర్నలిస్ట్కి రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, అలాగే ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ట్రీట్మెంట్ ముందు చేయించుకుని మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సర కాలం పాటు మెల్లిగా ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. ఇది నేను చెప్పేది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ మొత్తం అన్ని క్లినిక్స్కి వర్తిస్తుంది. సో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి మాతో మాట్లాడడంలో తప్పలేదు. మీ డౌట్స్ అన్నీ కూడా ఆ నెంబర్లో ఉండే కాల్ సెంటర్ పీపుల్ మళ్ళీ సాల్వ్ చేస్తారు. రమాదేవి గారు కాల్. రమాదేవి గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. రమాదేవి చెప్పండి. హలో. హలో చెప్పండి మేడం. రమాదేవి చెప్పండి. రమాదేవి గారు మేడం దగ్గర ఒకసారి తీర్చుకున్నారు. ఏం చేయించుకున్నారమ్మా? అదే క్లీనింగ్ చేసుకున్నాం, కొంచెం పళ్ళు కదులుతుంది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటండి రమాదేవి గారు?
ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి, క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి. అదే క్లీన్ చేసుకున్నాం పళ్ళు, కొంచెం రెండు పళ్ళు కదులుతున్నాయి. ఎస్ చెప్పండి. ఓకే, చాలా మంది ఏంటంటే నోట్లో ఉండే పళ్ళు కదులుతున్నా, అలాగే నోట్లోంచి స్మెల్ వస్తున్నా, చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అవుతున్నా, ఫస్ట్ చేయించుకునే పని అసలు ఫస్ట్ రియాక్ట్ అవ్వడు, ఎందుకంటే అందులో పెయిన్ అనేది ఉండదు కాబట్టి. ఒకవేళ ఇన్ కేసు రియాక్ట్ అయినా పళ్ళు క్లీనింగ్ చేయించుకోవడం, స్కేలింగ్ చేయించుకోవడం అంటారు, పళ్ళు కడిగించుకోవడం అంటారు, ఇది చేయించుకుంటారు. సమస్య ఎప్పుడైనా కూడా పళ్ళు లూజ్ అవుతున్నాయన్నా, నోట్లోంచి స్మెల్ వస్తుందన్నా, చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుందన్నా అర్థం చిగుళ్ళలో జబ్బు ఉంది అని అర్థం. జబ్బు చిగుళ్ళలో ఉంటే మనం వెళ్ళి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకుంటున్నాం, పళ్ళని కడిగించుకుంటున్నాం. పళ్ళల్లో సమస్య కాదండి, ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే చిగుళ్ళ జబ్బులు అని అర్థం. మీరు చికిత్స చేసుకోవాల్సింది చిగుళ్ళకి, పళ్ళకి కాదు. చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ సపరేట్గా ఉంటాయి, దాన్ని పెరిడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు చేస్తారు, అది చేయించుకోండి. అమ్మ మీకు కూడా రెండు పళ్ళు కదులుతున్నాయి కదా, ఏ వయసులో అన్నా పళ్ళు కదులుతున్నాయి అంటే చిగుళ్ళకి సంబంధించిన జబ్బు వచ్చింది అని అర్థం. దాన్ని ట్రీట్ చేయించుకుంటే పోయిన పళ్ళు ఎలానూ పోయాయి, కానీ ఉన్న పళ్ళని మనం గట్టిపరచుకోవచ్చు. అయితే కదులుతున్న పళ్ళని ఏం చేస్తారు? ఏమీ ఇబ్బంది లేదు. ఈరోజు పార్థ డెంటల్లో ఒక్క రోజులో మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. కదులుతున్న పళ్ళతో పొద్దున్న ట్రీట్మెంట్కి వస్తే ఆ పళ్ళు తీసి పక్కన పెట్టి ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి అచ్చులు తీసుకుని సాయంత్రానికల్లా మీకు ఫిక్స్డ్ పళ్ళతో ఇంటికి పంపించేంత స్ట్రెంగ్త్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ పార్థ డెంటల్లో అందుబాటులో ఉన్నాయి. సో భయపడాల్సింది లేదు. కాకపోతే మీరు టెన్షన్ పడవలసింది, మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు పళ్ళు ఎందుకు కదులుతున్నాయి అని మటుకు డెఫినెట్గా ఆలోచించాలి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదమ్మా, దానికి ఒకసారి ఫోన్ చేసి అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు చికిత్స చేయించుకోవాలి. లేకపోతే రెండు పళ్ళల్లో నాలుగు పళ్ళు కదలడం, ఆరు పళ్ళు కదలడం స్టార్ట్ అవుతుంది. మోహన్ గారు కాల్. మోహన్ గారు, హలో. హలో, నమస్తే, చెప్పండి. మా పాప హెయిర్ ఫాల్ గురించి అడుగుదామని మేడం. ఎంత వయసు అండి మీ పాపకి? మా పాపకి 15 ఇయర్స్. 15 సంవత్సరాలు. ఇప్పుడు చాలా వరకు ఇది వరకు జుట్టు ఊడిపోతుంది అంటే మనం 40 ఏళ్ళు వచ్చాక, లేకపోతే డెలివరీల తర్వాత, లేకపోతే మెనోపాజ్ వచ్చాకో, లేకపోతే మగవాళ్ళలో షుగర్ లాంటిది వచ్చాకో, స్ట్రెస్ లెవెల్స్ ఇలా చూసేవాళ్ళం. కానీ ఈరోజు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో కూడా ఎక్కువ చిన్నపిల్లలకి జుట్టు ఊడిపోతుంది అని వస్తున్నారు. సో చిన్నపిల్లల్లో జుట్టు ఊడిపోతుంది అంటే ఒకటి స్ట్రెస్ అండి. మనకి కాంపిటేటివ్ లైఫ్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతూ ఉంది. ప్రతిదీ పోటీతత్వం, సరిగా తినకపోవడం రెండోది, డైటింగ్ అని చెప్పి సరిగా క్రాష్ డైటింగ్ చేస్తారు చిన్నపిల్లలు. మూడోది జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, తినాల్సింది తినకుండా తినకూడని ఎక్కువ తినడం వల్ల కూడా సరైన పోషకాలు సరిగా అందకపోవడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది. నాలుగోది పాపకి 15 ఏళ్ళు కాబట్టి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం థైరాయిడ్ లాంటిది కానీ, లేదా పీసీఓడి కానీ అలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకోటేంటి, చిన్నపిల్లలు చదువుల్లో పడిపోయి సరిగా మెయింటైన్ చేయాలంటే తలస్నానం చేయకపోవడం, చుండ్రు పట్టేయడం లాంటివి కూడా ఉంటాయి. సో వీటిలో ఏంటి అనేది రూల్ అవుట్ చేయాలి. సార్ జుట్టు రాలిపోతుంది అంటే ఊరికే అలా రాలిపోదు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. నేను చెప్పే ఈ రీజన్స్లోని ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది సార్, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. పాపను తీసుకుని ఒకసారి రండి, ఒకసారి ఈ హెయిర్ని చెకప్ చేస్తాము. హెయిర్ ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి, ఎందుకు జుట్టు రాలిపోతుంది అనేది పాప లైఫ్ స్టైల్ని ఒకసారి చూసి ఒక చిన్న మల్టీవిటమిన్ టాబ్లెట్, మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, ఇలా తినాలి, ఇలా నిద్రపోవాలి, ఇలా హెయిర్ వాష్ ఇలా చేయాలి అని షాంపూ కూడా మారుస్తాము. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. దాంతోపాటు పిఆర్పి ట్రీట్మెంట్ చేయించండి. చేయిస్తే ఏమవుతుందంటే జుట్టు రాలిపోవడం ఆగిపోవడంతో పాటు మళ్ళీ ఒత్తుగా చక్కగా జుట్టు అనేది వస్తుంది. డెంటల్ ఎలైనర్స్ కానీ లేకపోతే ఇంప్లాంట్స్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్, డెంటల్ ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ అన్నీ ఖర్చుతో కూడుకున్నాయని భయపడుతుంటారు. స్మైల్ డిజైనింగ్ లాంటివన్నీ కూడా ఏమంటారు? నేనే అట్లాంటిది ఏం లేదండి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు డెంటల్ ఎలైనర్స్ గురించి మాట్లాడదాం. ఒకప్పుడు క్లిప్పుల ట్రీట్మెంట్ దేనికి చేస్తారు ఎలైనర్స్ అనేది, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే వాటిని సరిచేసుకోవడానికి క్లిప్స్ పెట్టించుకునేవాళ్ళం. క్లిప్స్ అంటే ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, ఇలా క్లిప్పులు పెట్టించుకుని ఎంతమంది ఉండగలరు? చిన్నపిల్లలు కూడా ఇష్టపడట్లేదు. అలానే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళుతో ఉండగలుగుతారా? డెఫినెట్గా ఉండలేరు. సో దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే డెంటల్ ఎలైనర్ అనేది. ఈ డెంటల్ ఎలైనర్ అనేది ఈ సన్న ట్రే కనపడుతుంది చూడండి, ఇది ఇంత సన్న ట్రే వేసుకోవడం ద్వారా, జస్ట్ ఇది రిమూవబుల్ ట్రే, ఇది వేసుకోవడం ద్వారా మనం పుట్టుకతో వచ్చిన లోపం, సందులు కానీ, ఎత్తుపళ్ళు కానీ, వంకరపళ్ళు కానీ, జీవితకాలం బాధపడాల్సిన పరిస్థితుల్లో ఈ సన్న ట్రే వేసుకుని వాటిని ఇలా మాయం చేయొచ్చు. సో సింపుల్. అన్నం తినడానికి ఇబ్బంది ఉండదు, బయటకు వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, చదువుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పేషెంట్ 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్నారనుకోండి, వాళ్ళు క్లిప్పులు పెట్టుకోగలరా? ఇవి పెట్టుకుని బయటకు వెళ్ళగలరా? డెఫినెట్గా వెళ్ళలేరు. కానీ
వాళ్ళకి సందు పళ్ళు క్లోజ్ చేసుకోవాలని ఉంటుంది, ఎత్తు పళ్ళు తగ్గించుకుని అందంగా నవ్వాలని ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈ సన్న ట్రే వేసుకోవడం ద్వారా మీకు ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు లాంటివి కవర్ అయిపోతాయి. రెండోది, ఈ అలైనర్ అనేది ఏంటి, మీరు ప్రతి నెల చెకప్ అనేది రావాలి క్లిప్పులు పెట్టుకుంటే ఈ వైర్ చేంజ్ చేసుకోవడానికి. కానీ అలైనర్ అనేది ఒకటి లేదు రెండు సార్లు వస్తే చాలు. నేను ఏదైతే ఒక్కరోజు ట్రీట్మెంట్స్ అని చెప్తున్నానో అలైనర్ కూడా అంతే. మీరు ఒక్కసారి వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చేసి వెళ్తే ఈ ట్రేస్ అనేవి నేరుగా మీ ఇంటికే డోర్ డెలివరీ అవుతాయి. మేము డిజిటల్ కన్సల్టేషన్ ద్వారా ఏ టైంకి ఏ ట్రే చేంజ్ చేసుకోవాలి, జనరల్లీ 14 రోజులు కానీ 21 రోజులు కానీ ట్రే చేంజ్ చేసుకోవడం అనేది ఉంటుంది, చేంజ్ చేసుకోమని చెప్తాము. చెకప్ కూడా డిజిటల్లీ అవుతుంది. సో ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా క్లిప్పులు పెట్టుకున్న వాళ్ళు కూడా తీయం చేసుకుని పెట్టుకుంటున్నారు. కంఫర్ట్స్తో పోల్చుకుంటే యుఎస్ఏ నుంచి ఇది ఇంపోర్ట్ చేసుకున్న ట్రీట్మెంట్ విధానం అండి. కంఫర్ట్స్ పోల్చుకుంటే ఖర్చు ఎంతండి, ఒక 10% ఖర్చు మనకు వేరే అవుతుంది అంతే. కానీ మనకు వచ్చే లాభం కానీ, కంఫర్ట్స్ కానీ, మనకుండే సుఖం కానీ, జీవితకాలం ఎత్తుపళ్ళు సందుపళ్ళతో బాధపడే కన్నా ఒక్కరోజు వచ్చి మీరు మెజర్మెంట్ ఇచ్చి వెళ్తే ఒక 6 నెలల సంవత్సరంలో మీ అందమైన చిరునవ్వు మీకు వస్తుందంటే ఎవరు ఇష్టపడరు. అలాగే స్మైల్ డిజైనింగ్కి వద్దాము. స్మైల్ డిజైనింగ్ జీవితకాలం పుట్టుకతో లోపాలు ఉంటాయి, యాక్సిడెంట్స్ అయ్యి చక్కగా ఉండి చిరునవ్వు పాడైపోయి ఉంటుంది. అంత అలా ఇబ్బంది పడుతూ ఆత్మన్యూనత భావంతో బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో పర్మనెంట్గా, ఇప్పుడు నేను చెప్పేది టెంపరీ ట్రీట్మెంట్ కాదు, పర్మనెంట్గా జీవితకాలం బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది అంటే అది జెండర్తో నిమిత్తం లేకుండా, ఏజ్తో నిమిత్తం లేకుండా, ఆరోగ్య పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవడంలో తప్పేంది. జీవితకాలానికి ఒక్కసారే కదా మనం ఇన్వెస్ట్ చేసేది, కానీ అది మనకిచ్చే సంతృప్తి ఎంత, మన అందాన్ని ఎన్ని రెట్లు పెంచుతుంది. అలాగే ఇంప్లాంట్స్కి వద్దాం. ఇంప్లాంట్స్కి వచ్చేసరికి తినలేక, నవ్వలేక, మాట్లాడలేక, మొహం మీద ముడతలు వచ్చేసి, నలుగురిలోకి వెళ్ళలేక, పళ్ళ సెట్లతో, లేదా పళ్ళ సెట్లు కాకపోయినా ముందర పళ్ళు ఉంటాయి, వెనక అసలు దంతాలు లేక, నచ్చిన ఆహారాన్ని అన్నీ అవాయిడ్ చేస్తూ ఫ్రెండ్స్ అందరూ తింటూ ఉంటారు. కానీ మనకి పళ్ళు లేకపోవడం వల్ల మనం దాన్ని అవాయిడ్ చేసి మెత్తగా ఉండేవి అవి వెతుక్కుని ఆటల్లో తినాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా ఉండే పరిస్థితుల్లో ఈరోజు ఒక్క రోజులో మనం ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ టీత్ ఇచ్చి నచ్చిన ఆహారాన్ని తినే అవకాశం ఈరోజు వచ్చింది అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. సో వీటిలన్నిటితో పోల్చుకుంటే మన జీవన విధానమే మారిపోతూ ఉంది. ఒకప్పుడు దంతవైద్యం అంటే పళ్ళు పీకేయడం అంతే ఉండేది, కానీ ఈరోజు దంతవైద్యం అంటే అద్భుతం. మన జీవన విధానాన్ని, మన ఫేషియల్ ఎపీరెన్స్ని, మన ఆరోగ్య పరిస్థితిని, అలాగే మనం తినే ఆహారం మీదే మన హెయిర్ బ్యూటీ కానీ మన స్కిన్ బ్యూటీ కానీ డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం తినాలి అంటే ప్రాపర్గా ఉండాల్సింది ఫిక్స్డ్ టీత్ అండి. అవి మన సొంత పళ్ళన్నా కావాలి, ఇన్ కేస్ మన సొంత పళ్ళను పోగొట్టుకుంటే ఆర్టిఫిషియల్ పళ్ళను పెట్టుకోవాలి. సో ఇంత అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటిలన్నిటికీ ఖర్చుతో పోల్చుకుంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ టెంపరీ ట్రీట్మెంట్స్ కాదు. సో అందుకే ఫస్ట్ నేను ఏం చెప్తాను, అసలు ఏవి జబ్బే రాకుండా కాపాడుకోవాలి. వస్తే ట్రీట్మెంట్ చేయడానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ పార్థ డెంటల్లో ఉన్నాయన్నమాట కూడా డెఫినెట్గా చెప్తాను. చంద్రిక గారు కాల్ చేద్దాం. చంద్రిక గారు హలో. నమస్తే అండి. నమస్తే చంద్రిక గారు, వింటున్నారు చెప్పండి. హలో. హలో చెప్పండి చంద్రిక గారు. అది మా పాపకి చిగుర్లు కిందకి వెళ్ళిపోతా ఉన్నాయండి. ఎంత వయసు అమ్మా? 21 ఇయర్స్. ఇప్పుడు చిన్న బిడ్డలకి ఇలాగా చిన్న వయసులో చిగుళ్ళు కిందకి వెళ్ళిపోతున్నాయంటే ఒకటి బ్రషింగ్ ప్రాబ్లం ఉండొచ్చు అండి. పళ్ళు తోముకునే విధానం గట్టి బ్రష్లతో గట్టిగా అదిమి పెట్టి తోమడం కానీ, ఎక్కువ రుద్దడం కానీ అలాంటిది ఏదైనా చేస్తూ ఉండొచ్చు. లేదా డీప్ బైట్ అనే కండిషన్ ఉంటుంది, అదైనా కావచ్చు. లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చిగుళ్ళకి సంబంధించిన జబ్బు పికప్ చేసి ఉండొచ్చు. ఈ మూడింటిలో ఏదైనా కావాలి. ఈ మూడింటిని కూడా సాల్వ్ చేయొచ్చమ్మా, ఇబ్బంది లేదు. కానీ దాన్ని వదిలిపెడితే ఏమవుద్దంటే చిగుళ్ళ జబ్బల్లో పళ్ళకి సంబంధించిన ఎముక జబ్బు కింద కన్వర్ట్ అయిపోయి ఎముకలు పళ్ళు లూజ్ అయిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీ అమ్మాయిని తీసుకుని రండి, వెంటనే దానికి చిన్న గమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మూర్తి గారు కాల్దాం. మూర్తి గారు నమస్తే మేడం. చెప్పండి మూర్తి గారు. నమస్తే అండి, మీకు వస్తున్నా అడగండి. హలో మేడం, నాకు కాళ్ళ మీద కొంచెం చిన్న చిన్న పుండ్లు కింద వస్తున్నాయి మేడం. ఓకే. కాళ్ళ దగ్గర నుంచి అండి చిన్న 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 బొబ్బల కింద వస్తున్నాయి. అవి నలుపుతుంటే కొంచెం బ్లాక్ అవుతున్నాయండి. తర్వాత నెక్స్ట్ అవి పెద్ద పెద్ద పుండ్ల కింద మారుతున్నాయి మేడం. దానికి ట్రీట్మెంట్ సీ చాలా వరకు కూడా ఏంటంటే శరీరం మీద ఇన్ఫెక్షన్ వల్ల పుళ్ళు పడ్డము, ఆ తర్వాత అవి స్కార్స్ కింద పిగ్మెంటేషన్ అయిపోవడం లాంటివి జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, ఈ స్కారింగ్ అనే ప్రాబ్లం ఉండే వాళ్ళకి కీలాడ్ ఫార్మేషన్ అని ఉంటుంది. మీకు కూడా అదే ప్రాబ్లం సార్, స్కారింగ్ ప్రాబ్లం ఉంది బాగాని. సో మీకు ఏంటి, ఫస్ట్ పుళ్ళు రాకుండా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత అది మచ్చలు పడకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన క్రీమ్స్ ఉంటాయి, మీరు ఒక్కసారి రాగలిగితే దీనికి ప్రాపర్ డెర్మటాలజిస్టులు ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు చెకప్ చేసి ఫస్ట్ మీకు ఆయింట్మెంట్, మెడికేటెడ్ ఆయింట్మెంట్స్ ఇస్తారు,
పుళ్ళు అనేవి రాకుండా ఎందుకు పుళ్ళు వస్తున్నాయి రెగ్యులర్గా అనేది మీరు కొంచెం చెక్ చేసుకోవాలి సార్. ఒకసారి బ్లడ్లో ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల కూడా తరచుగా పుళ్ళు పడడం లాంటివి జరుగుతుంది. రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసుకోండి. ఆ తర్వాత దానికి సంబంధించిన పిగ్మెంటేషన్ రాకుండా, మచ్చలు మరకలు లాంటివి పడకుండా, గుంతలు పడకుండా, స్కార్ ఫార్మేషన్ లేకుండా కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. మీరు రావాల్సి ఉంటుంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. సో పార్థ స్కిన్ అండ్ హెయిర్లో డర్మటాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు చూసి వెంటనే మీకు చెప్తారు. స్మైల్ డిజైనింగ్లో డెంటల్ ఇంప్లాంట్స్ అనేది కూడా ఒక రోల్ ఉంటుంది అంటారా, అది కనుసమంటారా? స్మైల్ డిజైనింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ టాపిక్ అండి. అది ఎలా అంటే, ఈ ముందర పళ్ళని అందంగా చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ని డాక్టర్స్ తీసుకుంటారు. జనరల్గా పార్థ 125 క్లినిక్స్లో కూడా స్మైల్ని డిజైన్ చేయడానికి కానీ, స్మైల్ని ప్రజెంట్ చేయడానికి కానీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కష్టపడతారు. అందుకే మేము పయోనీర్స్ అని డెఫినెట్గా చెప్పగలము. మేము చేసే స్మైల్ డిజైనింగ్ రిజల్ట్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక ఎండోడాంటిస్ట్, ఒక ప్రోస్టోడాంటిస్ట్, ఒక కాస్మెటిక్ డెంటిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, నలుగురు కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తారు. అయితే ఇంప్లాంట్స్ పెట్టామా పెట్టామా, అక్కడ అవసరమైతే ఒకవేళ మీకు యాక్సిడెంట్ లో ముందర పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, కంప్లీట్గా మీరు పోగొట్టుకున్నారు, అలాంటి సందర్భాల్లో పంటి వేరుకు బదులుగా మనం వేరుని పెట్టాలి కదా, ఆర్టిఫిషియల్ వేరే ఇంప్లాంట్ అనేది. ఇంప్లాంట్లు పెట్టి స్మైల్ డిజైన్ చేస్తాము. ఒక్కొక్కసారి ఇంప్లాంట్లు పెట్టే అవసరం ఉండదు, అలాంటప్పుడు నార్మల్ స్మైల్ డిజైనింగ్ చేస్తాము. ఒకసారి ఎలైనర్ పెట్టి, సన్నటి ఎలైనర్ పెట్టి స్మైల్ డిజైనింగ్ చేస్తాము. ఒకసారి ఒక సన్నటి మెటీరియల్, జస్ట్ కంపోజిట్ అనే మెటీరియల్ని అరగంటలోని ఆ పైన జస్ట్ అడాప్ట్ చేయడం వల్ల మీ స్మైల్ డిజైనింగ్ అనేది మారుతుంది. జస్ట్ ఎనామిల్ ప్లాస్టర్ చేయడం వల్ల స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. సో స్మైల్ డిజైనింగ్ అనేది ఒక ఆస్పెక్ట్ కాదు, అది అందరికీ మూసపోసినట్టు ఒకలాగే ఉండదు. మనిషి రూపాన్ని బట్టి ఆడ మగ, స్కిన్ కలర్, స్కిన్ టోన్, లిప్స్, హెయిర్ కలర్ని కూడా బేస్ చేసుకుని మీ స్మైల్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. మేము ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి మేము చేసిన స్మైల్ డిజైనింగ్స్ అవుట్పుట్ అనేవి అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎవరెవరో చిన్నప్పుడు ఫొటోస్, లేకపోతే హీరో హీరోయిన్స్ సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, స్మైల్స్ని తెచ్చుకుంటే మేము వాళ్ళ చిరునవ్వుని అంత చక్కగా తీర్చి పంపించగలం. ఒకవేళ మేము స్మైల్ డిజైన్ చేసిన తర్వాత కూడా పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్స్ కూడా మా దగ్గర చాలా ప్రాపర్గా ఉంటాయి. మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే మేము చేసిన ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా లైఫ్ టైం ప్రాపర్గా ఉంటుంది, పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా చిరునవ్వు సరిగా లేక ఎవరైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదండి, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. నేను ట్రీట్మెంట్కి రమ్మంటానికి కాదు మిమ్మల్ని కాల్ చేయమనేది. ట్రీట్మెంట్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి అన్ని బ్రాంచెస్లో కూడా. ఒకసారి వచ్చి మీరు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి ఆ ఫోటోలన్నీ క్షుణ్ణంగా చూస్తే మీకు ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి బాధపడుతున్న ఈ స్మైల్ని మనం మార్చుకోవచ్చు, మనము బ్యూటిఫుల్గా అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ మటుకు డెఫినెట్గా అందరికీ వస్తుంది. వెంకటరెడ్డి గారు కాల్. వెంకటరెడ్డి గారు. మేడం నమస్తే, చెప్పండి. మేడం నాకు ఈ పన్ను బాగా పుంజుతుంది మేడం. మా దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఓకే. ఆయన దాని ఏమంటే రూట్ కెనాల్ చేయాలని ఓలేసింది మేడం. ఓకే. దానికి మూడు సిట్టింగ్స్ చేశాం మేడం. ఒకసారి అయిపోయింది, రెండోసారి అది జిన్ను పెట్టి క్లీన్ చేస్తుంటే బాగా నొప్పిగా ఉంది. అది ఎట్లా మేడం అని తెలుసుకుందామని చేసినాం. సార్ రూట్ కెనాల్ చేయించుకోవడం కరెక్ట్ వేనే, వెరీ గుడ్. కాకపోతే రూట్ కెనాల్ ఫినిష్ చేసుకోండి, నొప్పి పుడుతుందని మధ్యలో వదిలిపెట్టకూడదు. ఎనస్థీషియా ఇచ్చి చేయమనండి, మీకు నొప్పి అనేది తెలియకుండా ఉంటుంది. జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఎప్పుడు చేస్తారు, మన పళ్ళు పుచ్చిపోతాయి చూడండి, గ్రంధ్రాలు పడతాయి, పుచ్చిపోతాయి, నొప్పి పుడుతూ ఉంటాయి, అలాంటి టైంలో రూట్ కెనాల్స్ చేస్తాము. రూట్ కెనాల్స్ అనేవి ప్రాపర్ వేలో చేస్తే ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో ఫినిష్ అయిపోతుంది. మూడు సిట్టింగ్స్, నాలుగు సిట్టింగ్స్, అదంతా పాత పద్ధతి. ఇప్పుడెవరు, మేము అసలు పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో కూడా రూట్ కెనాల్ అంటే వన్ సిట్టింగ్ లేదా టూ సిట్టింగ్స్, తర్వాత క్యాపింగ్కి ఇంకొక సిట్టింగ్, అంతే, దట్స్ ఆల్. అంత స్పీడ్గా ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగిపోతూ ఉంది. కాకపోతే ఏంటంటే స్పెషలిస్టులు చేస్తారు కాబట్టి ఇక్కడ పార్థ డెంటల్లో అంత యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా, తక్కువ టైంలో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ మేము డెలివర్ చేయగలుగుతున్నాము. సార్ మీరు అక్కడ డాక్టర్ గారిని ఇంకోసారి అడగండి, చెప్పండి డాక్టర్ గారికి నొప్పి పెడుతుంది, ఒక మత్తిచ్చి చేయమని చెప్పండి, అప్పుడు మీకు నొప్పి లేకుండా కంఫర్టబుల్గా చేయించుకోగలుగుతారు. చాలామంది రూట్ కెనాల్ అంటే ఇలా బాగా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అని భయపడి ట్రీట్మెంట్ చేయించుకోకుండా సొంత పనులు పోగొట్టుకుంటా ఉన్నారు. నో, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చక్కగా ఏ పని అయితే చేస్తామో ఆ పనికి మత్తిచ్చి చేస్తాం కాబట్టి హ్యాపీగా చేయించుకుంటారు. పేషెంట్కి అయిపోయింది ఇంక లేయండి అని చెప్పే వరకు కూడా వాళ్ళకి తెలియదు, అంత నాజుగ్గా చేయొచ్చు ట్రీట్మెంట్ అనేది. సో భయపడకండి, కానీ పుచ్చుపళ్ళు వస్తే అశ్రద్ధ చేసి పన్ను పాడు చేసుకోవద్దు. రూట్ కెనాల్ చేయించుకుంటే మీ పన్ను మీకు సేవ్ అవుతుంది. అనంతపురం నుంచి పుల్లయ్య గారు. పుల్లయ్య గారు, హలో. హలో పుల్లయ్య గారు, నమస్తే అండి, చెప్పండి. ఓకే,
ఈ ట్రీట్మెంట్స్ అన్నిటికి అంటే ఎంతకాలం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది? ఒక డెంటల్ ఎలైనర్స్ కానీ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ సింగిల్ సిట్టింగ్ లో అయిపోతాయా, నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయా, ఎంత టైం ఉంటుంది? వన్ డే అండి. ఇప్పుడు ఏదైనా కూడా నేను చెప్పేది అడ్వాన్స్డ్ మీరు పళ్ళు పెట్టించుకోవాలి. ఒక్కరోజు రండి, మీరు మరుసటి రోజు కల్లా మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టి పంపిస్తాము. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళతో బాధపడుతున్నారు, ఒక్కరోజు వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చేయాలండి. ఇవి ఈ ట్రేస్ అనేవి మీకు ఇంటికే డెలివర్ అవుతాయి. అలాగే రూట్ కెనాల్ చేసుకోవాలి, 2 సిట్టింగ్స్ ఇవ్వండి. రూట్ కెనాల్ చేస్తే నెక్స్ట్ సిట్టింగ్కి క్యాప్ పెడతాము. చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తుందని కాలర్స్ కాల్ చేస్తున్నారు. ఒక్క సిట్టింగ్ ట్రీట్మెంట్ చేయించుకోండి, ఒకే ఒక్కరోజు ఫ్లాప్ సర్జరీ అని చేస్తాము. ఏ ట్రీట్మెంట్ అన్నా ఒకటి లేదా 2 సిట్టింగ్స్ మాత్రమే. మీరు ఊరికే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పాత్రలో అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో పాటు అంత హైయర్ అండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంతో పాటు స్పెషలిస్టులు కూడా ట్రైన్డ్ స్పెషలిస్టులు ఉన్నారు. మీరు ఊరికే ఒకసారి 4 సార్లు రావాలంటే కోవిడ్లో కుదరదండి. అలా రావడానికి మీరు మేము జాగ్రత్తగా చేసి మీకు పంపించినా కూడా మీరు దారిలో కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ ట్రీట్మెంట్ అన్నా మీరు నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు. చిరునవ్వు సరిగా లేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పళ్ళు లేక తినలేక ఒక సంవత్సర కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తుంది అని చెప్పి నెత్తురు వస్తూ ఉంటే ఒక సంవత్సర కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే మీరు క్లిప్పులు వేసుకోవడానికి సంవత్సరం పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఒకటి లేదా 2 సిట్టింగ్స్లోనే పర్ఫెక్ట్గా మీకు కావాల్సిన రిజల్ట్ మేము ఇవ్వగలము. దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము, ఎజ్యూర్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నాము. పైగా ఈ టైంలో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ పిల్లలకు కానీ క్లిప్పులు ట్రీట్మెంట్ అందరూ చేయిస్తూ ఉన్నారు. పార్థ 125 క్లినిక్స్లో కూడా అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలైనర్స్ వెళ్ళి వాళ్ళు ఎత్తుపళ్ళు, సందుపళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఓకే, లాస్ట్గా షార్ట్గా ఈ హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ మీ అన్ని క్లినిక్స్లో కూడా లభ్యమవుతున్నాయా? ఎస్, 125 క్లినిక్స్లో కూడా హెయిర్ అండ్ స్కిన్ అవైలబుల్గా ఉంది. సో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా, లేకపోతే బట్టతలతో బాధపడుతున్నా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలన్నా, మొహం మీద మచ్చలు లాంటివి ఉన్నా, లేకపోతే మొహం డల్గా అయిపోతున్నా, ఏజింగ్, చాలామందికి ఉండే భయం ఏంటంటే ఏజింగ్, రింకిల్స్ వస్తున్నా, సాగింగ్ వస్తున్నా, భయపడాల్సిన అవసరం లేదు, అవన్నీ మనం ఆపేయచ్చు. కానీ చాలామందికి ఇది తెలియడం లేదు, ఏజింగ్ ఆపచ్చు అనే విషయం తెలియదు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత వైద్యంలో, చిగుర్ల వైద్యంలో ఎలాంటి అడ్వాన్సెస్ చోటు చేసుకుని అండి కోవిడ్ టైంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అండ్ హెయిర్ అండ్ స్కిన్కి కూడా ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు వివరాలు అందించినందుకు థ్యాంక్స్ డాక్టర్.